కొయ్యలు గించాను. ఇదిగోండి ఈ గిద్దలో సగం పిండి పకోడీలు. పకోడీ తయారీ రోజున ఇదిగో కొంచెం సోడా ఉప్పు, ఒక స్పూన్ నిండా సాల్ట్, పచ్చిరకాయ 5 కాయలు, పెద్ద కాయలు ఇలా ముక్కలు కోసాను. ఒక్కొక్క కాయని చీల్చి మధ్యలోకి 3 ముక్కలు చేశా. తర్వాత ఇదిగో బీట్ పిండి ఈ కప్పులో సగం, 2 రకాలకి 2 సగాలు అన్నమాట. గిద్దకి కప్పు, అరగిద్దకి సగం. ఇదిగో ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను, 4 ఉల్లిపాయలు. కొంచెం కలర్ కోసం పసుపు, కొంచెం మసాలా పొడి. చూడండి మరీ ఎక్కువ బాగుండదు, 100 కాగేలోపు పిండి కలిపేసుకోవచ్చు. బాగా కలపాలి. ఎక్కువ ఉల్లిపాయ వేసుకోవాలి, అంత ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. అర కేజీ పిండికి 10 ఉల్లిపాయలు వేయచ్చు. ఉల్లిపాయ వల్ల ఏగి ఎర్ర ఎర్రగా గుల్లగా ఉంటాయి. చూడండి నూనె కాగేలో పిండి కలిపి అర్థం అయిపోతుంది. పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. మనం చూస్తూ ఉండండి, చూడండి ఉల్లిపాయ అసలు ముందు పిసికి ఉంచుకోవచ్చు. నేను ఇది చూపించడానికి ఇలా వేసా. కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో తక్కువగా ఉంది, కొంచెం వేస్తే. మీరు ఉప్పు చూసి వేసుకోండి, కొంచెం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, అది తక్కువ వాడే సరిపోతుంది. చేయగట్టుకోవడానికి ఎప్పుడు కూడా ఏ పిండి వంటకే నీళ్ళు ఉంచుకుంటే నీట్గా వస్తాయి చేతి వేసేటప్పుడు. చేయి చూడండి అట్టంటున్నా, ఏడపై తన్నాను అంతే, ఉల్లిపాయ ముక్కలే పడుతున్నాయా అన్నట్టుగా ఉండాలి. సగ కొంచెం ఉంచుతా,
ఇలా ఎర్రగా వేసుకోవాలి. కరకరలాడుతు బీట్ పిండి వేస్తేనే కరకరలాడుతు చూడండి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే ఇట్లా కరకరలాడుతూ ఉంటాయి చూడండి. ఉల్లిపాయ కొడి ఒక వాయి, ఇందాటి పిండి రెండు వాయిలు అవుతుంది అది.